ఆపర్చునిటీ ఎక్కడ ఉంటే అక్కడ అప్పుల చేయటంలో మామూలుగా లేదు. ఆ రకంగా అప్పులు చేసుకుంటూ వచ్చేస్తున్నారు, ఏం చెప్తే అది ఒప్పేసుకుంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే నిన్న రాష్ట్రం పరిస్థితి బాగలేదు కాబట్టి 180% సెక్యూరిటీ ఇచ్చి కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేయడం మొదలు పెడతాం. ఇక రేపు చేయకపోయేది అందరం అన్నమాట. నేను ఇంత ముందు కూడా చెప్పాను, అప్పు చేసేటప్పుడు ఎలా తీర్చబోతున్నాం అనేటువంటి ఒక ఆలోచన ఉండాలి. మనకైనా అంతే, గవర్నమెంట్ నడపడం అంటే పెద్ద పనేం కాదండి. ఇంట్లో మీ ఆవిడో మీ అమ్మో ఇల్లు ఎలా నడుపుతుందో అలాగే అయింది. ఏ ఖర్చు అవాయిడ్ చేయగలవో, ఏ ఖర్చు అవాయిడ్ చేయలేని పరిస్థితి. వీటిని రెండు రకాల ఖర్చుల్లో సరిగ్గా నడదీసి చూసుకుంటే సరిపోతుంది. ఈ గవర్నమెంట్ దగ్గర బహుశా అది లోపించింది. నాకు మా ఫాదర్ బిజినెస్ మ్యాన్, నాకు బాగా గుర్తు 1970లో మా ఫాదర్ హెల్త్ పాడైపోయి వ్యాపారం ఆపేశాడు. ఆపేసి ఉన్న డబ్బులు అప్పులు ఇచ్చాడు వడ్డీ వస్తుందని. ఆ అప్పులు ఇచ్చిన మొత్తం అంతా కూడా అన్ని కోర్టు కేసు వెళ్ళిపోయి ఎవరో హక్కు తిరిగి వాళ్ళ మంచి అప్పులే ఇచ్చాడు, సెక్యూరిటీ చూసుకుని అన్ని చూసుకుని ఇచ్చాడు. పరిస్థితి మారింది, ఆస్తులు అమ్మవలసిన పరిస్థితి వచ్చింది. నాకు బాగా గుర్తు మా ఫాదర్ ఫస్ట్ జీప్ డ్రైవర్ని తీసాడు. ఇదేంటి డ్రైవర్ని తీసాడు, మాకు ఆనందం ఎందుకంటే మేమే డ్రైవ్ చేయొచ్చు కుర్రాళ్ళగా. తర్వాత జీపే అమ్మేశాడు. తర్వాత ఫోన్, అప్పుడు ఫోన్ లేకంటే నెంబర్ ప్లీజ్ డైలీ కూడా లేదు. ఫోన్కి చెక్క పెట్టి చేయించి తాళం వేశాడు, ఎవరు పడితే వాళ్ళు వాడకుండా. తర్వాత మా ఇంట్లో సగం పోర్షన్ అద్దెకిచ్చేశాడు. ఆ తర్వాత మాకు వీరభద్రపురంలో స్థలం ఉంటే ఆ స్థలం అమ్మేసి తాను ఇవ్వాల్సిన బాకీలన్నీ ముందు తీర్చేశాడు. ఎందుకంటే వడ్డీలు పెరిగిపోతుంటాయి. ఆ రోజుల్లో అనుకున్నాం మనకు ఇవ్వాల్సినాడు ఏమీ ఫీల్ అవ్వట్లేదు, మనం ఎందుకు ఇచ్చేయాలి ఎంత కంగారు పడి ఆస్తులు అమ్మేసి ఏమిటో అనుకున్నాం. కానీ ఈ వేళ ఆలోచిస్తే ఆ వేళ అలా చేశాడు కాబట్టి మా ఫ్యామిలీ పూర్తిగా దారిద్ర్య రేఖకి దిగులకు దిగజారిపోకుండా నిలబడడానికి కారణం మా ఫాదర్ వాళ్ళు తీసుకున్న స్టెప్సే. ఎక్స్పెండిచర్ తగ్గించడం, ఇన్కమ్ వచ్చేటువంటి మార్గాలు ఏమున్నాయో వెతుక్కోవడం, ఇల్లు అద్దెకిచ్చడం, ఇవన్నీ ఇన్కమ్ మార్గాలు. బయట ఉన్నటువంటి బాకీ తీర్చేయడం ద్వారా వడ్డీలు పెరగవు, ఆస్తులన్నీ పోవు. ఇది చాలా సింపుల్ మేనేజ్మెంట్, మనం అందరం అదే చేస్తాం. మనం ఏదో ఒక స్థలం దొరికింది, ఆ స్థలం కొనడానికి అప్పు చేస్తాం. ఎందుకంటే గ్యారంటీ ఇక్కడ రేటు పెరుగుతుంది, రేటు పెరిగి ఇక్కడ వడ్డీ కన్నా స్పీడ్గా రేటు పెరుగుతుంది కాబట్టి మనకే ఇబ్బంది లేదు. అదే ఇంట్లో సత్యనారాయణ చేసుకుందామో, పిల్ల పెద్ద మనిషి అయిందనం అప్పు చెప్పి అప్పు తీసుకొచ్చి చేశారనుకోండి, తీర్చడానికి మార్గం ఆలోచించకపోతే మాత్రం ఆ అప్పు మిమ్మల్ని ముంచేస్తుంది. ఎందుకంటే అది బిల్ లాంటిదే, అమ్మఒడి లాంటిదో, లేకపోతే రైతు భరోసా లాంటిదో ఇచ్చిన తర్వాత ఇంక మళ్ళీ ఖర్చు పెట్టేది వెనక్కి వచ్చేది కాదు. దీనికి పెద్ద ఆర్థిక శాస్త్ర నైపుణ్యత అక్కర్లేదు, చాలా సింపుల్. ఎప్పుడైనా సరే చేసే పనికి ఒక చిన్న రోజు కూలి పనికి వెళ్ళే కార్యక్రమకైనా సరే వాడికి ఒక బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్ ప్రకారం నడుచుకుంటాడు. మీదేమైంది, మీ వ్యాపారాలు ఎలాగే చేశారా, మీ వ్యాపారాలకు ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చేశారు. ఎందుకు మీరు అప్పులు తెచ్చుతాం, ఎందుకంటే అప్పులు తీరిస్తే ప్రాపర్టీ సేఫ్. ఈవేళ మీరు ఇక్కడ అప్పులు చేసుకుంటూ పోతున్నారు. ఈ అప్పులు ఎప్పుడు దాకా చేయగలరు, 180% ఇచ్చినా సరే మనకు అప్పు పుట్టిన పరిస్థితి కూడా అంత తొందరలో వచ్చేస్తుంది. ఎందుకంటే ఆస్తులు ఎన్ని ఉంటాయి, అయిపోతాయి ఆస్తులు. మన ఆస్తులు కూడా ఉన్నారు కదా, పేదారు కదా, ఒక పక్కన ఎక్కడ ఆస్తులు అక్కడ తాకట్టు పెట్టేస్తారు. ఇది ఎందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చారో